సూపర్ ఉన్నది, కానీ హీరో యాక్టింగ్ బాగుంది. డైరెక్టర్ పంచుకున్నాడు. బాగుంది, మంచి బాగా చేశారు. పబ్లిక్ కూడా బాగానే వచ్చింది కదా, మంచిగా ఉంది. పర్లేదండి, యావరేజ్ ఒకసారి ఏదో బాగుంది. బాగుందమ్మా, చాలా బాగుంది సినిమా. అందరు రాయలసీమ ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఏదైనా ఫ్యాక్షన్ మీద వచ్చినాయి. ఒక అద్భుతమైన లవ్ స్టోరీ తీసాడు. సెకండ్ హాఫ్లో మంచి ఫీల్తో బాగా రన్ అయింది సినిమా. సూపర్ హిట్, మంచి తెలుగు ఇండస్ట్రీకి మంచి దర్శకుడు దొరికినట్టే. రణధీర్ ఈజ్ సక్సెస్. హీరో వెంకట్ గారు చాలా బాగా చేశారు. రామ్ రణధీర్ అసలు ఫస్ట్ టైం మీరు డైరెక్షన్ చేయడం, చాలా బాగా చేశారు. ఎమోషన్స్ లవ్ సీన్స్ చాలా బాగుంది, స్టూడెంట్స్కి బాగా అట్రాక్ట్ అవుతుంది. సాంగ్స్ కూడా, ఆరు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి, సినిమా కూడా బాగుంది. అందరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సినిమా ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాం నేను హీరో. మామూలుగా లేదు, అసలు ఎమోషనల్గా ఉంది. ఫుల్ లవ్ ఎమోషనల్, ఇది రొమాంటిక్ ఎమోషనల్. ఎవరు పైరసీ చేయొద్దు సినిమాని థియేటర్లోనే చూడండి. పోస్టర్లు చూసి ఎవరు భయపడొద్దు. ఓపెన్గా చెప్తున్నా, మీకు అందరికీ టచ్ అవుతుంది. పల్లెటూరు వాళ్ళకి పక్కా టచ్ అవుతుంది. ఇది మీ ఓపెన్ లవ్ స్టోరీలో ఉంటుంది. పక్క థియేటర్లోనే చూడండి. పిచ్చి ఎక్కిచ్చేసాడు మా హీరో. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. పిచ్చి కిక్లో ఉన్నాం, ఫుల్ పార్టీ చేయాలి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి. చాలా 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 హ్యాపీగా ఉన్నాం. మీరందరూ ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇంకా థియేటర్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడే న్యూస్ వచ్చింది, మా అందరికీ చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాం. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ అస్. ప్రతి ఒక్కరు థియేటర్ కా చేంజ్ చేయాలి. అమ్మ బాబోయ్ మైక్ పెట్టు. అమ్మ బాబోయ్ మామూలుగా లేదు బయ్యా, థియేటర్ పొద్దుగా వస్తున్నా నేను సినిమాకే. సినిమా చాలా 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 అంటే చాలా చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎనర్జెటిక్ గా, ఎమోషన్, లవ్ స్టోరీ. నేను ఇదివరకు ఎటువంటి సినిమాలు ఇలా చూడలేదు. ఒక వర్షన్ లో వచ్చాయి కాబట్టి, ఇవి రెండు వర్షన్లు వచ్చింది. అందరు కుటుంబ సమేతంగా చూడాల్సినటువంటి మూవీ అండి. చాలా చక్కగా ఉంది, అందరు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సినిమా చాలా సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి. ఎందుకంటే లవ్ స్టోరీలు చాలా వచ్చినాయి. రాయలసీమ లవ్ స్టోరీ అనేది రాయలసీమలో ఫ్యాషన్ ఉండేది ఎప్పుడు. ఈ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్ బ్రహ్మాండమైన పిక్చర్ ఇది. ఈ సినిమాని మీరు అంతా చూసి ఈ సినిమాని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నా బలము, నా బలహీనత, నా స్ట్రెంగ్త్ మొత్తం నా ఎమోషన్ కూడా సినిమాలో వీళ్ళే. వీళ్ళ కోసమే ఇంత కష్టపడ్డాం. లైఫ్ మొత్తం అందరికి లైఫ్ వచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మమ్మల్ని అందరం బ్లెస్ చేయండి. అందరం కొత్త వాళ్ళమే. రాయలసీమ లవ్ స్టోరీ టీమ్, మీ మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా మంచి సినిమాలు తీస్తాము. దయచేసి పైరసీ ఎంకరేజ్ చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఐ లవ్ యూ. మా సార్ వాళ్ళు రెండు మాటలు మాట్లాడారు సార్, చెప్పండి సార్. అసలు ఇది వేరే వాళ్ళు చెప్తే వినొద్దండి, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఆ ఎనర్జెటిక్ ఏంటంటే మీకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సినిమా ఎటువంటి పెద్ద పెద్ద సినిమాలు
ఎంకరేజ్ చేసామా, నా చిన్న చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేయాలి. డైరెక్టర్ అన్న చాలా కష్టపడ్డాడు సినిమా గురించి, అంత మంచిగా ఉంది స్టోరీ, చాలా బాగుంది. అందరూ వచ్చి చూడండి. ఫైరసీ ఎంకరేజ్ చేద్దాం. ఫైరసీలో చూస్తా ఏముండదు. ఫైరసీ ఒక్క నిమిషం సినిమాలో నాన్న అన్న స్మైల్ మస్తు ఉంది. హీరో అన్నది ఏమానుంది ఆ స్మైల్. రాయలసీమ లవ్ స్టోరీ చూడండి, వచ్చి థియేటర్లోకి వచ్చి చూస్తే స్టోరీ అర్థమవుతుంది మీకు. డిఫరెంట్గా ఉంది చూడండి, చాలా బాగుంది. ఫైరస్ ఎంకరేజ్ చేయకండి. నా కొడుకు నన్ను వేస్తారు కొడుక, మొగోడాడు అసలు మొగోడు. ఏదన్నా ఈ హైదరాబాద్కి వచ్చి ప్రతి నాకు చదువు తప్పుగా పెట్టుకొని బయటకు వచ్చి చదువు పెట్టుకుని లవ్ అంటే గీవరంటే చేయడం పని చేసి దీన్ని కంట్రోల్ చేసే బదులు లేదా. సమాజం ఎక్కడ పోతుంది, ఎక్కడ పోతుంది లేదా? ప్రభు రాకతోంది, కల్లారి ప్రభు చూశాను. నాకు బంగాళాలను కొడుకున్న మంచి పెళ్ళిపోయింది మన ఏదన్నా వేసాను. ప్రతి నాకు లవ్ అంటే అమ్మకు డాడీకి మంచి కొని మంచి ఉద్యోగాలు చేసుకొని ప్రభు రాకో. ఒక అమ్మాయిని లవ్ చేసి ప్రేమించి అవతలకి పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి మనసులో ఉంటుంది అంటారు కదా, అది చూపించారు సినిమాలో. సినిమా చాలా బాగుంది, నేచురల్. అందరూ కొత్త వాళ్ళే కదా, కష్టపడి పని చేసుకోండి. నాకు మనోడు మా ఊరు అబ్బాయి, మనంతూరు అబ్బాయి. ఆ అబ్బాయి మా ఊరేలా, మా ఊరు అబ్బాయి. సినిమా అంటే చాలా ఇష్టం, ప్రేమ ప్రాణం. అబ్బో తొక్కింగ్ కాదు నిజం. సినిమా అంటే చాలా కష్టం. సినిమా తీసినారు, సినిమా చూడండి. ఈరోజు మా కర్నూలు సినిమా అనేసి వచ్చాను. ఈరోజు మా కర్నూలు రాయలసీమ సినిమా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.